వెల్కమ్ టు iDream. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ నాన్ సర్జికల్ ఆయుర్వేదిక్ డాక్టర్, సురక్ష ఆయుర్వేదిక్ క్లినిక్ ఫౌండర్ డాక్టర్ పూర్ణ రాజేశ్వరి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నాం. పూర్ణ రాజేశ్వరి గారు, జనరలీ ఇప్పుడు చూసినట్లయితే లైఫ్ స్టైల్ మారటం వల్ల తెలీదు, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవటం వల్ల తెలీదు, కానీ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాను. సో ఈ హెయిర్ ఫాల్ తగ్గటానికి కానీ అండ్ అలానే హెయిర్ డైస్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కొంచెం కలర్ చేంజ్ అయినా కూడా బ్యూటీ కోసం అనేది డైస్ వేస్తూ ఉన్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయనేది కూడా డాక్టర్స్ చెప్తున్నారండి. సో ఈరోజు ఈ విషయం గురించి పూర్తిగా మాట్లాడదామండి. ముందుగా అసలు డైస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు మేడం ఒక ఆయుర్వేదిక్ డాక్టర్గా? మీరు డైస్ అనేవి ఏంటంటే మన బట్టలకు ఎటువంటి కలర్స్ వాడతాము, ఇంచుమించు ఇంకా దానికన్నా స్ట్రాంగ్ కలర్స్ వాడితేనే మనకి హెయిర్కి పడుతుంది అనమాట. మీరు జనరల్గా చాలా నల్లగా ఉండేవి ఎన్నో ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉంటాం, అవన్నీ తలకు అప్లై చేసుకున్న చెయ్యంతా నిలబడిపోతుంది, ఇక్కడంతా నిలబడిపోతుంది, కానీ జుట్టు నిలబడదు. జుట్టుకి ఏంటంటే జస్ట్ గ్రే హెయిర్ లాగా కొంత మజంతా కలర్ వరకే వస్తుంది అనమాట. సో బ్లాక్ కలర్ రావాలంటే చాలా స్ట్రాంగ్ డైస్, స్ట్రాంగ్ కలర్స్ వాడాల్సి ఉంటుంది. అవి ఏంటంటే బట్టలకు పట్టుతున్నాయే మంచి కలర్స్, యాక్చువల్గా స్ట్రాంగ్ కలర్స్ కదా, ఇంకా స్ట్రాంగ్ కలర్స్ వాడాలన్నమాట. ఓకే. సో అవి ఏంటంటే అంత స్ట్రాంగ్ కలర్స్ వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందులో మనం ఒక్కొక్కటి చూసుకుంటే కనుక ఫస్ట్ ఈ పార్ట్ అంతా కూడా బ్లాక్గా అయిపోవడం కామన్గా చూస్తుంటాం. ఇక్కడ చిన్న చిన్న స్పాట్స్ లాగా పాటుపడ్డం, కొంతమందికి ఇదంతా వచ్చేసేయడం, కొంతమందికి ఇక్కడ నుంచి ఇదంతా స్పాట్స్ బ్రౌన్ ప్యాచెస్ లాగా ఫామ్ అయిపోయి. అంటే అది డై వేసేటప్పుడు ఇప్పుడు తగలటం వల్ల వస్తుందా లేకపోతే తలకి మాత్రమే పెట్టినా కూడా ఇదే వస్తుంది? ఇక్కడ పడకుండా అందరూ కేర్ తీసుకుంటారు. జనరల్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఈ ప్లేస్ అంతా పడినా కానీ కాటన్ తో తుడిచేసుకోవడం ఏదో వెంటనే క్లీన్ చేసేస్తారు. కానీ అలా ఎందుకు వస్తుంది అనేది మనం ఒకసారి డీప్ గా ఆలోచించాలి. ఏ విషయమైనా జస్ట్ సూపర్ఫిషియల్ గా ఆలోచిస్తే ఏమీ దొరకదు. డీప్ గా ఆలోచిస్తే ఏమర్థమవుతుందంటే మనకి ఈ కలర్ ని హెయిర్ పెడుతున్నాం కదమ్మా, ఈ డై లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అలా తలలో నుంచి వెంట్రుకలో నుంచి ఇలాగా లోపల బ్లడ్ సర్క్యులేషన్ లోకి వెళ్ళిపోతుంది. అట్ ది సేమ్ బ్రెయిన్ లో ఉన్న సెల్స్ కూడా రీచ్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల ముందు బ్లడ్ సర్క్యులేషన్ అనేది మోస్ట్ కామన్ కదా. హెయిర్ టు నెయిల్ మనకి 6 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఎప్పుడు సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది కదా, త్రూ అవుట్ లైఫ్ సర్క్యులేషన్లోనే ఉంటుంది. కాబట్టి బ్లడ్లో కలిసిపోవడం వల్ల ఈ ప్లేస్ దగ్గర కాబట్టి ఈ ప్లేస్లో చిన్న చిన్న పిగ్మెంటేషన్లా స్టార్ట్ అయ్యి అవి ఇంకా రోజు రోజుకి భయంకరంగా పెరిగిపోయింది. అంతా కూడా నల్లగా మంగుమచ్చలు అని చెప్పేసి చాలా మందిలో చూస్తుంటాం కదా. సో డైస్ వల్ల మంగుమచ్చలు వచ్చే ప్రమాదం ఉంది ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటంటే డైస్ వల్ల ఎలర్జీస్ కూడా వస్తుంటాయి కొంతమందికి. స్కిన్ అంత ర్యాష్ లాగా రావడం, స్కిన్ అంత భయంకరమైన బొబ్బల్లాగా రావడం అది సెకండ్ ఎఫెక్ట్ అనమాట. సో స్కిన్ ర్యాషెస్, స్కిన్ అంతా బొబ్బలు పడడం ఇదంతా కూడా చూస్తుంటాం. సో థర్డ్ది ఏంటంటే ఆ కలర్స్ లోపలికి వెళ్ళిపోయి బ్రెయిన్ అంతా కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల బ్రెయిన్లో సెల్స్ కూడా డ్యామేజ్ అవ్వడం, దానివల్ల ఆ సెల్స్లో ఒక రకమైనటువంటి ఓవర్ రియాక్షన్ వస్తుందన్నమాట. అంటే అవి శరీరానికి మంచివి కాదని బాడీ వాటిని బయటకు పంపించడం కోసం యాంటీగ్యాక్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. అది దానివల్ల మనకి మనలో ఉండేటువంటి ఇమ్యూనిటీ వ్యవస్థ మనకి యాంటీగ్యాక్ట్ చేసి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని కానీ తర్వాత క్యాన్సర్ కింద కూడా కన్వర్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే. సో సైడ్ ఎఫెక్ట్స్లో బెస్ట్ ఇంకా భయంకరమైన సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే క్యాన్సర్ అనమాట. సో అందుచేత ఏంటంటే అందం కోసం యూజ్ చేసే హెయిర్ డై ఏకంగా ప్రాణాన్ని తీసేస్తుంది. అందం అని కాదు, మనకు తెలియకుండా మన కల్చర్లోకి మనకి చొచ్చుకుపోయింది అనమాట. ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ నాకన్నా చిన్న చిన్న పిల్లలు యుఎస్లో ఉంటూ ఉండేవాళ్ళు, వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు కలర్స్ వేసుకుంటూ ఉండాలి. అంటే అప్పటికి నాకు ఎంత 30 ఇయర్స్ అరౌండ్ ఉంటుంది, వాళ్ళకి ఇంకా నాకన్నా చిన్నవాళ్ళు 25 ఇయర్స్ అరౌండ్ అనమాట, న్యూలీ మ్యారీడ్ పిల్లలు. వాళ్ళు కూడా కలర్స్ వేసుకుంటే ఎందుకమ్మా కలర్స్ వేసుకుంటున్నా, నీ జుట్టు ఆల్రెడీ బ్లాక్ కలర్ మంచి స్ట్రాంగ్గా ఉంది కదమ్మా అని అంటే ఇది యుఎస్లో ఇంతేనక్క ఈ కల్చర్ అంతే, వాళ్ళందరూ వేసుకున్నప్పుడు మనం వేసుకోకపోతే బాగోదు అని అలవాటైపోయింది అలాగా అని. ఇప్పుడు తను కూడా కలర్స్ తగ్గించడానికి ట్రై చేస్తుంది అనమాట, డైస్ వాడకుండా మేనేజ్. అప్పుడు అవసరం లేనప్పుడు అందరితో పాటు తెలియకుండా వేసుకుంది. మనకు కూడా అలాంటి వాళ్ళందరూ పేరెంట్స్ వెళ్తుంటారు యుఎస్, వాళ్ళందరూ వచ్చిన వెంటనే ఏంటంటే మెయిన్గా కనిపించే విషయం ఏంటంటే ఒక వాటర్ బాటిల్, బిస్లరీ వాటర్ బాటిల్ ఎప్పుడు పట్టుకుని ఉంటారు యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు. సెకండ్ పాయింట్ హెయిర్ డైస్ అనమాట, మనకు కనపడేవి ఎక్స్టర్నల్గా, ఇంటర్నల్గా మనకి తెలియదు. ఇంకా వాళ్ళు తెలిసిపోతారు, వాళ్ళ స్టాంపింగ్ అనమాట, వాళ్ళ దగ్గర బిస్లరీ వాటర్ బాటిల్ పట్టుకోవడం ఇవి రెండు అప్పట్లో 25 ఇయర్స్ బ్యాక్. ఆ కలర్స్ ఏంటంటే ఇక్కడ మొదలు పెడతారు, జెంట్స్ అయితే అన్ని మీసాలకి ఇది ఐబ్రోస్ కూడా వచ్చేస్తుంది, అలా అంతా వేసేసుకుంటూ ఉంటారు. అసలు అవసరం లేదు, అసలు ఒక రకంగా ఆర్డ్గా కూడా అనిపించేది. 60 ప్లస్ తర్వాత ఏంటంటే ముడతలు వచ్చేసాక ఈ కలర్స్ అవి వేసుకుంటే చాలా ఆర్డ్గా ఉంటుంది,
అప్పుడు వైట్గా ఉంటేనే ఒక రకమైన మేధావి ఇది కింద రికగ్నిషన్ అయినా వస్తుంది అన్నమాట కనీసం సొసైటీలో. సో అది మెయిన్ అమ్మ. అందుకని చెప్పేసి తర్వాత ఈ యూత్లో ఏంటంటే ప్రజెంట్గా ఒక 10-20 ఇయర్స్ నుంచి వాళ్ళు కలర్స్ వేసుకున్నా వేసుకోకపోయినా ఇలా మజంతా కలరు లేకపోతే గోల్డ్ కలరు మధ్యలో సిల్వర్ కలర్ స్టైల్గా వేసుకున్నా చూడడానికి చాలా షోగా అదో రకంగా ఉంటుంది, బాగుంటుంది. కానీ అవి ఇంకా స్ట్రాంగ్ కలర్స్ అనమాట. అలా ఒక స్ట్రిప్ అంతా కూడా అలా యూనిఫామ్గా మజంతా కలరు లేకపోతే సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ రావడం అంటే అది ఇంకా స్ట్రాంగ్ కెమికల్స్ అనమాట. వాళ్ళు మళ్ళీ తర్వాత ఇంకొకటి మారుస్తుంటారు, హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి హెయిర్ గురించి. మనకు తెలియకుండా హెయిర్ అనేది అసలు కేసు రాజ్యం అంటాం, అంటే మన శరీరానికి ఒక రాజులాగా మకుటం లాంటిది అనమాట, అంటే కిరీటం లాంటిది అనమాట హెయిర్. ఆ హెయిర్ గురించి మనకు తెలియకుండా కొన్ని కొన్ని వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అది మెయిన్గా ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు అది ఒకసారి వివరంగా చెప్పి కొంతమందిలైనా మార్పు తీసుకురాకపోతే ఇంకా అది అలాగా కంటిన్యూ అయిపోతూ ఉంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ మనకు తెలియకుండా జరిగిపోతాయి. ఖచ్చితంగా ఇది మాట్లాడాల్సిన విషయం, అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం మేడం. అయితే ఎవరైతే డైస్కి రీప్లేస్ చేస్తూ హెల్దీగా హెయిర్ కలర్ అనేది వేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళకి కూడా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు చెప్తారా? అంటే మన పాత రోజుల్లో మన హెయిర్ ఆయిల్స్ ఇంట్లోనే తయారు చేసుకున్నాం, మందార ఉసిరి ఇవన్నీ వేసి గుంటగలగరా మనమే ఆయిల్స్ తయారు చేసుకోవడం మనకి కల్చర్లో ఒక భాగంగా ఉండేది అనమాట. హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడం అది చక్క ప్రతి శుక్రవారం శనివారం తలకు బాగా అప్లై చేసి తీసుకుని తర్వాత కుంకుడుగాయలతో షాం తల స్నానం చేయడం. వీలైతే ఏదైనా హెయిర్ ప్యాక్ డై ఇవి మనకి ఉసిరి ఇలాంటివన్నీ హెయిర్ ప్యాక్స్ కూడా మందారాకులు గోరింటాకులు వీటితోటే వేసుకునేవాడు. తర్వాత ఆమ్లా ఉసిరి చూర్ణం పెరుగు కలిపేసేసి అప్లై చేసుకోవడం మోస్ట్ కామన్, అంటే హెల్దీగా ఉంటుంది అనమాట. సో హెయిర్ ఆయిల్ హెయిర్ ప్యాక్ వాడడం అనేది మన ఇండియన్ కల్చర్లో ఒక పార్ట్. ఏమి లేకపోతే శనగపిండి అయినా ఓకే, శనగపిండిలో కొంచెం గంజి కలిపేసాం లేకపోతే కాఫీ డికాక్షన్ కలిపేసేసి అయినా తలకు ప్యాక్లా పెట్టుకుంటే అది చాలా బాగా. శనగపిండిలో గంజి కలిపే గంజి ఓకే గంజి వాడి గంజిలో వైటమిన్ బి కాంప్లెక్స్ బాగుంటుంది కదా, మన శనగపిండిలో ప్రోటీన్ బాగుంటుంది. అలాగే మనం వాడే ఆయిల్స్లో కూడా మనం వేరుశనగ నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె వీటిలో ప్రోటీన్ ఉంటుంది అనమాట. ఈ ప్రోటీన్ అనేది జుట్టులో ఉండేటువంటి కెరటిన్ని వాటిని ప్రొటెక్ట్ చేయడానికి బాగా పనికొస్తుంది. సో అందుచేత మనకి సింపుల్గా అలాంటి ఫార్ములేషన్స్ ఉండే. తర్వాత ఏంటంటే కొబ్బరి వాడితే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, ఆముదం వాడితే గ్యాస్ట్రిక్ అంతా డ్యామేజ్ అయిపోతుంది గ్యాస్ట్రిక్ సిస్టమ్ అన్న. అలాగే హెయిర్ ఆయిల్ కూడా తలకి పెట్టక్కర్లేదు, అదంతా పాత కల్చర్ అని చెప్పేసి మనకు అన్ని అలా అలా మన ఇండియన్ దీని నుంచి దూరం చేసేసారు. అంటే మన హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ హిందూయిజంలో కుటుంబంలోనూ కుటుంబ పరంగా మనం కొన్ని కొన్ని ఇంటర్నల్ తీసుకునేవి కానీ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కానీ మనకు వారసత్వ సంపద అదంతా కూడా అవన్నీ మనం మర్చిపోయేలాగా చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఆయుర్వేదిక్ డాక్టర్గా నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి ట్రీట్మెంట్స్ చేయడం అది ఒక పార్ట్, కన్సల్టేషన్ బై పల్స్ డయాగ్నోస్ చేసుకోవడం తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ డైట్ కేర్ కానీ ఇవ్వడం ఒక పార్ట్. అట్ ది సేమ్ టైం నేనేమనుకుంటానంటే ఆయుర్వేదంలో నేను కాస్త కొస్త చాలా స్టాండర్డ్గా మంచి నాలెడ్జ్ని సంపాదించాను, అలాగే న్యాచురోపతి అల్లోపతి హోమియోపతిలో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇవన్నీ కలిపి కొన్ని మంచి విషయాలు సమాజానికి అది మీడియా ఈజ్ ద బెస్ట్ మెథడ్ అనమాట. ఎందుకంటే నేను ఒక పేషెంట్కి చెప్తే ఒక గంట చెప్పినా 2 గంటలు చెప్పినా ఒక పేషెంటే బాగుపడతాడు. కానీ ఇలా మీడియా ద్వారా చెప్తే కొన్ని వేల మంది లక్షల మంది చేరుతుంది కాబట్టి ఏంటి అని కనీసం ఆలోచిస్తారు, ఎందుకు చెప్పారు, ఇందులో నిజం ఉన్నట్లుంది, నిజమే కదా మనం మర్చిపోయాం కదా అని ఒకసారి రీథింక్ చేస్తారనమాట. అందుకని నేను ఇలా కొన్ని విషయాలు మీడియా ద్వారా చెప్పడం షేర్ చేసుకోవడం వల్ల ప్రజలకి నా వంతు సమాజ సేవ ఏదైనా ఉంటే కనుక ఇది మంచి సమాజ సేవ అని నేను నేను 100% నమ్ముతున్నాను. నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు మేడం, ఎందుకంటే చాలా మంది తెలుసుకుంటున్నారు మేడం. అలాగే ఎవరైతే ఇప్పుడు డైస్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అండి? దానికి కలర్స్ కోసం సొల్యూషన్ అమ్మ, ఇలా మనం హెయిర్ ఆయిల్ ఒకటి వాడుకోవచ్చు. రోజు తలస్నానం చేసేటప్పుడు ఈ హెయిర్ ఆయిల్ని ఆయుర్వేదిక్ ఇందాక మనం అనుకున్నట్టు గుంటగలగరా ఉసిరి ఇవన్నీ గుంటగలగరా ఉసిరి మందార పువ్వులు నీలి గోరింట. నీలి అంటే ఏది మేడం? అది ఒక మెడిసినల్ ప్లాంట్. ఓకే, నీలి అనే మెడిసినల్ ప్లాంట్ వాడతాము. తర్వాత గోరింటాకు ఇంకా కొంచెం జటామాంసి ఇలాంటివి కూడా ఉంటాయి, అవన్నీ అవన్నీ వేసి ఔషధ గుణాలు వచ్చేలాగా ఆయిల్ని బాయిల్ చేసుకోవాలి. ఆవు పాలు కూడా వేయాలి, అప్పుడు ఇలా స్ట్రాంగ్గా ఆయిల్ తయారవుతుంది అనమాట. సో ఈ ఆయిల్ని
మించిమించిగా బాగా జుట్టు ఊడిపోతున్న వాళ్ళు ఎవ్రీడే పెట్టుకోవాలి. ఒక మాదిరిగా ఉన్న వాళ్ళు వీక్లీ ట్వైస్ తలస్నానం చేసే ముందు తలకి నైట్ పెట్టేసేసుకుని పడుకోవాలి. కొంచెం మసాజ్ వీలైతే ఎక్స్టర్నల్గా మసాజ్ చేసుకుని ఇవన్నీ కూడా ఆయిల్ లోపలికి అబ్జార్బ్ అయ్యేలాగా స్టిమ్యులేట్ చేసుకోవాలి. ఇది ఆయిల్ సెక్షన్. నెక్స్ట్ ఏంటంటే ఇది ఇందాక పౌడర్ ప్యాక్స్ అని చెప్పాం కదమ్మా, ఇందులో ముఖ్యంగా ఏంటంటే మందార పూలు ఉంటాయి, తర్వాత ఉసిరి చూర్ణం ఉంటుంది, తర్వాత నీలి ఉంటుంది, తర్వాత భృంగరాజు ఉంటుంది, గుంటగల గారు అంటాం కదా అది ఉంటుంది, తర్వాత ఇంకా గోరింటాకు కూడా ఉంటుంది, హెన్నా కూడా ఉంటుంది. సో ఈ ప్యాక్ అనేది ఆల్రెడీ రెడీగా మనకి మార్కెట్లో దొరికితే అవి తీసుకునైనా తయారు చేసుకోవచ్చు, లేదా మన ఇంట్లో అయినా మనకు మొక్కలు దొరికితే అవన్నీ తెచ్చుకుని చేసుకోవచ్చు. పౌడర్ చేసేసుకుని మిక్సీలో గాలించుకోవాలి, ఇలా క్లాత్ తోటి మిక్సీలో వేసుకున్నాక అప్పుడు ఇలా ఫైన్ పౌడర్ వస్తుంది. సో దీన్ని ఏం చేయాలంటే ఈ పౌడర్ ఒక 2 స్పూన్స్ తీసుకుని ఇలా బీట్రూట్ ఉంటుంది కదా, బీట్రూట్ మన ఫ్రెష్గా మొక్కలు చేసేసి తొక్కతో సహా చేసేసుకోవచ్చు. మనకేం తొక్క తీయాలని అక్కర్లేదు. మిక్సీలో వేసేసుకుని దీన్ని పిండేయాలి. ఓకే, మిక్సీలో వేసేసాక క్లాత్లో వేసుకుని ఇలా పిండేస్తే రసం ఒకటే దిగుతుంది. ఆ రసంలో ఇది ఒక 2 స్పూన్స్ పౌడర్, ఇనపకళాయి ఉంటుంది కదా ఇంట్లో, ఇనపకళాయి ఇనపకళాయిలో వేసేసి కలిపేసేసి అలా ఉంచేసుకోవాలి. కొంచెం కాఫీ డికాక్షన్ స్ట్రాంగ్గా కలుపుకోవాలన్నమాట. ఒక స్పూన్ వేసేస్తే అంతా తలకి సరిపడ పేస్ట్ లాగా ఉంటుంది, దాన్ని తయారు చేసుకోవాలి. ఎందుకంటే మరీ పలచగా ఉంటే అంతా కారిపోయింది అంతా అయిపోతుంది, మరీ డ్రైగా ఉంటే అంటుకోకుండానే పడిపోతూ ఉంటుంది. సో కన్సిస్టెన్సీ ఏంటంటే దోశల పిండి చిక్కగా ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది, మళ్ళీ పలచగా ఉంటే కుదరదు అనమాట. సో అలా తయారు చేసుకుని, సో బీట్రూట్ రసం, కొంచెం కాఫీ డికాక్షన్, ఈ 2 స్పూన్స్ పౌడర్, అంటే హెయిర్ ఎక్కువ ఉంటే 3 to 4 స్పూన్స్ అయినా పెట్టుకోవచ్చు. మన హెయిర్కి జనరల్ 2 స్పూన్స్ సరిపోతుంది, ఇప్పుడు అందరికీ చిన్న జుట్టే కదా. సో దాన్ని ఏంటంటే పొద్దున్నే మనం లేచి కొంచెం పనులు అవి అయిపోయాక తలకు అప్లై చేసేసుకుని ఒక 30 to 45 మినిట్స్ ఉంచుకోవాలి. 45 మినిట్స్ ఉంచుకుంటే మంచిది అనమాట. ఆ తర్వాత తలస్నానం చేసేసేయాలి. తలస్నానానికి కూడా వీలైతే కుంకుడు పౌడర్స్ వస్తున్నాయి కదా, అలా చేసుకోవచ్చు. లేదు మన పాత రోజుల్లో కుంకుడుకాయలు తీసుకుని అందులో మందార పువ్వులు మందార ఆకులు వేసేసి రసం తీసుకుని దాంతో అయితే బెస్ట్ అనమాట. ఇంకా అంత టైం రసం తీసుకోవడానికి ఎవరికీ అవకాశం లేదు కాబట్టి కుంకుడుకాయ పౌడర్ కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. సో దాన్ని తీసుకుని దాంతో తలస్నానం చేసేస్తే జుట్టు చాలా బౌన్సీగా ఉంటుంది. కలర్ కూడా మరీ గ్రే హెయిర్ అంటే వైట్ కలర్ సిల్వర్ కలర్లో ఉంటుంది, అలా కాకుండా కొంచెం బ్రౌనిష్ కలర్ మజంతా కలర్ అలా వస్తుంది. అలా ఏంటంటే వీక్లీ వన్స్ చేసుకుంటూ ఉండాలి ఈ హెయిర్కి ఈ పౌడర్ అప్లై చేయడం అనేది. సో ముఖ్యంగా దీని ఎఫెక్ట్ ఏంటంటే ఈ ఆయిల్ ఏంటంటే మనకి డై లోపలికి వెళ్ళిపోయి హెయిర్ రూట్స్ అంతా కూడా వీక్ చేసేసి దానిలో నుంచి బ్రెయిన్లోకి అబ్జార్బ్ అయిపోయి క్యాన్సర్ క్రియేటింగ్ ప్రాబ్లం అని చెప్పాం కదా, అంతవరకు వెళ్లకుండా హెయిర్ అనేది మన జుట్టుని కాపాడుతుంది అనమాట. సో తలకి హెయిర్ ఆయిల్ అనేది అలా ఉపయోగపడుతుంది, ఆయిల్ అప్లికేషన్ అలా ఉపయోగపడుతుంది. ఈ ప్యాక్ ఏంటంటే ఆ కలర్ మనం డైస్ వాడిన కలర్స్ వల్ల కూడా జుట్టు డ్యామేజ్ అవుతుంది కదా, దాన్ని అవ్వకుండా న్యాచురల్గా కొంత కలర్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో వచ్చిన దాన్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఆ కలర్. లేదు ఆ కలర్ నాకు సరిపోవట్లేదు అనిపిస్తే ఇప్పుడు 2 నెలలకు ఒకసారి లైట్గా డై అప్లై చేసేసుకుని జస్ట్ పై పైన అప్లై చేసుకోవాలి, లోపల హెయిర్కి రూట్స్కి అంటే రూట్స్కి అంటే ఇవన్నీ హెయిర్ రూట్స్ టచ్ అవ్వాలని చెప్తాం, అది మాత్రం హెయిర్ పై పైన అప్లై చేయమని చెప్తాం. ఎందుకంటే డీప్కి వెళ్ళిన కొద్దీ జుట్టు పాడైపోతుంది, జుట్టుకి మంచిది కాదు మనకు కూడా మనకి మంచిది కాదు అందుకని చెప్పేసి. సో అలా 20 మినిట్స్ ఉంచుకుని 10 to 20 మినిట్స్ చాలు, వెంటనే హెయిర్ వాష్ చేసేసుకోవాలి, లేకపోతే అది లోపలికి వెళ్ళిపోయి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. మనం ఏదో పనిలో పడిపోయి అలా మర్చిపోయామంటే హెయిర్ డై అప్లై చేసుకుని 1 అవర్ ఉంచుకున్నాం అంటే అది చాలా స్ట్రాంగ్ బ్యాడ్ అనమాట. అలాగే హెయిర్ డై అప్లై చేసుకున్నప్పుడు వెంట్రుకలు ఇలా ముందుకు పడిపోతూ ఉంటాయి, అవి కూడా కలర్స్ మనకి ఆ కలర్ అనేది ఆ డై కంటిలో పడిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల కంటి చూపు కూడా చాలా ప్రమాదం. సో కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, తర్వాత బ్రెయిన్ సెల్స్ ఎఫెక్ట్ అవడం వల్ల క్యాన్సర్ అవడానికి అవకాశం ఉంది, అవకాశం కాదు ఇంకెక్కువే, కానీ నా నోటితో నేను నెగిటివ్ మాటలు చెప్పాలంటే చెప్పలేను. అందుకని రాకుండా కేర్ తీసుకోవడం అనేది, క్యాన్సర్ రాకుండా కేర్ తీసుకోవడానికి ఆయుర్వేదాన్ని ఉపయోగించుకోవాలి. సో ఈ రకమైనటువంటి కేర్ చాలా, అలాగే ఈ మచ్చలు కూడా మొహం మీద మచ్చలు అంటే బ్లడ్ క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉందమ్మ హెయిర్ డైస్ వాడడం వల్ల. దానికి పరిష్కారం ఏంటంటే మన పాత రోజుల్లో లాగా అమ్మమ్మ రోజుల్లో లాగా ఇలాంటి హెయిర్ ఆయిల్స్ హెయిర్ ప్యాక్స్ స్పెషల్గా కేర్ తీసుకుని వాడుకుంటే మనమే ఇంట్లో తయారు చేసుకోవడం, వీక్లీ ట్వైస్ కేర్ తీసుకుంటే సరిపోతుంది. ముందు నుంచి చిన్నపిల్లలకు కూడా ఇలాగే ఇలాంటివే అలవాటు చేయాలి, పొరపాటున కూడా పిల్లలకి హెయిర్ డైస్ ఇవన్నీ కూడా మనం సజెస్ట్ చేయకూడదు. వాళ్ళు వాడుతున్నా కానీ మనం గట్టిగా వార్నింగ్ ఇవ్వాలన్నమాట, లేకపోతే వాళ్ళకి తెలియదు కదా. పిల్లలకి వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నది నిజం అనుకుంటారు, దాని వెనకాల ఏముంది అనేది పిల్లలకి తెలియదు.
సో పేరెంట్స్ ఏంటంటే తప్పనిసరిగా పిల్లల్ని గైడ్ చేయాలి. అయితే అండి చాలా సవివరంగా చెప్పారు అసలు డైస్ వల్ల వస్తున్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఆ సైడ్ ఎఫెక్ట్స్కి గురవ్వకుండా ఎలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలి, ఎలా హెల్దీగా హెయిర్ని మెయింటైన్ చేయాలి అనే విషయం చాలా సవివరంగా తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలమ్మా. నమస్కారం. థ్యాంక్ యూ.